सर्वेपल्ली शासन सभ्युलु काकाने गोवर्धन रेड्डी की करोना वच्चिन कारणंगा नेल्लूरु जिल्ला वेंकटाचलम मंडलंलोनी इस्कपालेम ग्रामंलो श्री कोदंड रामस्वामी देवालयंलो काकाने करोना नुंडि त्वरगा कोलुकोनी प्रजल मुंदुकु रावालनी माजी जेडपीटीसी वेंकटशेषय्य अडपाल एडुकोंडलु मरियु वैसीपी नायकुलु कार्यकर्तलु प्रत्येक पूजलु निर्वहिंचारु। ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్య అడపల ఏడుకొండలు మాట్లాడుతూ సర్వేపల్లి శాసన సభ్యులు కాకానికి కరోనా సోకడం చాలా బాధాకర విషయం అన్నారు। ఆయన ఎప్పుడూ ప్రజా సేవకు ముందుండే వ్యక్తి అని ఏ ఒక్క రోజు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉండరు అని ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఆయన పర్యటన చేసేవారు అని కానీ గత కొద్ది రోజులుగా ఆయన బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అని ఆయన మరలా ఆరోగ్యంగా తిరిగి రావాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్య కోదండరామ్ రెడ్డి శివారెడ్డి చరణ్ రెడ్డి కిషోర్ రెడ్డి వంశీ రెడ్డి అడపాల ఏడుకొండలు మురళి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశల శ్రమించేటువంటి వ్యక్తి మన సర్వేపల్లి శాసన సభ్యులు పెద్దల కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కరోనా నుంచి కోలుకొని అతి తొందరలో ప్రజలకి ప్రజల ముందుకు రావాలని చెప్పి ఈ రోజు వెంకటాచలం మండలం ఇసుకపాలెంలోని కోదండ రామస్వామి దేవాలయంలో ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన యొక్క ఆయనకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా శివారెడ్డి దగ్గర నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। అయితే సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి अन्नी ग्रामालो अन्नी दलित वाळ्ळो गिरिजन वाळ्ळो अन्नितिल अन्नी चोट्ल कूडा स्वच्छंदंगा नाकु तेलिसि ए नायकुडिकि कूडा इटुवंटि पूजा कार्यक्रम निर्वहिंचिनटुवंटि चरित्र लेदनि चेप्पकने चेप्पक तप्पदु। एंदुकंटे ఆ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అతను యొక్క పనితీరుతో కావచ్చు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి కావచ్చు నిరంతరం ప్రజల మధ్య ఉండడం వల్ల ప్రజల హృదయాల్లో నిలిచిపోవడం వల్ల ఈ రోజు ఆయన గురించి ఆ దేవుడిలాగా ఆయన ఈ రోజు పూజించే పరిస్థితికి ఈ రోజు వచ్చారంటే ఆయన ఆ స్థాయిలో పనిచేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। కరోనాకు సంబంధించి ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయంటే ఆ ఏరియాలకు ప్రతి మండలంలో ప్రతి సర్వేపల్లి అన్ని చోట్ల కూడా ఆ ఏరియాలకు వెళ్ళడం వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ధైర్యానికి నింపడం నేనున్నా మీకేం భయపడొద్దు ఏదైనా అవసరమైతే అర్ధరాత్రైనా ఫోన్ చేయండి నేనున్నానని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ పరిస్థితుల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేదని కూడా ముందుండి ఈ కార్యక్రమాలు నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నాడు కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నాడు కాబట్టి తొందరలో ప్రజలకు ప్రజల వద్దకు మళ్ళా రావాలని చెప్పి అందరం కూడా కలిసి పూజించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరం కూడా ఈరోజు దైవ సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈరోజు సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కరోనా సోకి వైద్యం చేయించుకుంటున్నటువంటి సమయంలో ఈరోజు ఇసుకపాలెం గ్రామానికి చెందినటువంటి శివారెడ్డి కానివ్వండి అదేవిధంగా అక్కడున్నటువంటి నాయకులందరూ కూడా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకటేశ్వర గారు అదేవిధంగా పెద్దలు మా తండ్రి సమానులైనటువంటి కోదండరామరెడ్డి గారు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒకటే విషయం కరోనా కాదు కరోనా అమ్ముచినా కూడా దానికి భయపడేటువంటి తత్వం ఇది ఆయనకి లేదు అటువంటి భయ కరోనా లాంటివి వ్యాధులకు భయపడేటువంటి ఇది కాదు అయినప్పటికీ కూడా ఆయనకి అన్ని రకాల దేవుళ్ళు హిందూ మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళు అయితేనేమి ముస్లింలకు సంబంధించినటువంటి దేవుడు అయితేనేమి క్రైస్తవులకు సంబంధించినటువంటి దేవుడు అయితేనేమి అందరి దేవుళ్ళు ఆశీర్వాదం।